అందరికీ శుభోదయం. అమృతవాణి రేడియో వేరితాస్ కార్యక్రమానికి స్వాగతం. పాస్కా 4వ వారం శనివారంలోనికి ప్రవేశించినటువంటి మనందరం తల్లి శ్రీసభ ఈనాడు అపోస్తలుడైనటువంటి పునీత మత్తియాసు ఉత్సవాన్ని మనకు అందజేస్తోంది. క్రీస్తునందు ప్రియులారా, దైవ పిలుపు, ఎన్నిక లేకపోతే పరిచర్యకు పంపబడటం అనేవి కేవలం దేవుని యొక్క ప్రణాళిక. ఒక వ్యక్తి జీవితంలో దేవుడు ఏర్పరిచినటువంటి, దేవుడు సంకల్పించినటువంటి ప్రణాళిక ప్రకారమే అది ముందుకు కొనసాగించబడుతోంది. గురుద్రోహం చేసినటువంటి యూదా ఇస్కారియోతు స్థానంలో మరి ఈనాడు దేవుడు మత్తియాసును ఎన్నిక చేస్తూ ఉన్నాడు. ఈ రోజును గొప్ప ఉత్సవంగా కొనియాడుతూ దేవుడు అతనికి ఇచ్చినటువంటి జీవితానికి చరిత్రను తిరగరాస్తే, ఇతడు యూదయాలో జన్మించి మరి యెరూషలేములో మరి వేదసాక్షి మరణాన్ని పొందినట్టుగా చరిత్ర చెబుతోంది. అంటే వీళ్ళను దేవుడు పిలవటం ద్వారా వాళ్ళు ఎంతగా దేవుని ప్రేమించి ముందుకు వెళ్ళారో, కార్యాన్ని పరిపూర్తి చేశారో, వీళ్ళ యొక్క జీవితాలను మనం గుర్తెరిగినప్పుడు, చూస్తున్నప్పుడు, చదివినప్పుడు, మరి చరిత్ర పుటలను తిరిగి వేసినప్పుడు వీళ్ళ గురించి చక్కగా మనకు చెప్పబడుతూ ఉంది. ఇదంతా కూడా మనకు ప్రేరణ కావాలి. ఏ విధంగా వాళ్ళు దేవుని విశ్వసించారు, ఏ విధంగా ముందుకు వెళ్ళారు, చివరి వరకు ఏ విధంగా నిలిచారు, వీటన్నిటినీ కూడా మనం గ్రహించి మన యొక్క విశ్వాస జీవితంలో మనల్ని హెచ్చించాలని తల్లి శ్రీసభ ఈనాడు మనకు దయచేస్తుంది. కాబట్టి మత్తియాసు గారిని మనకు ఇచ్చినటువంటి దేవునికి ధన్యవాదాలు అర్పించుదాం. ఈనాటి సువిశేష పట్టణంలో యేసుక్రీస్తు దేవుని యొక్క ప్రేమ ఎడల, దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను రాసినటువంటి శుభవార్త 15వ అధ్యాయం 11వ వచనంలో, నా ఆనందము మీయందు ఉండవలైననియు, మీ ఆనందము పరిపూర్ణము కావలైననియు నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. ఎంత గొప్ప దేవుడు అండి! మీరు ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అనేది ఈ యొక్క మాటల యొక్క భావం. మీరు నాయందు, నా ఆనందము మీ అందు ఉండవలనను, మీ ఆనందము పరిపూర్ణము కావాలి. అంటే ఎప్పుడు కూడా మీరు కలకలలాడుతూ ఉండాలి, నవ్వుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి, శాంతి సమాధానాలతో జీవించాలి అనేది దేవుని యొక్క కోరిక. అందుకే పరిపూర్ణత అనేటువంటి పదాన్ని ఆయన వాడుతూ ఉన్నాడు. అదేవిధంగా యోహాను రాసినటువంటి శుభవార్త 15వ అధ్యాయం 12వ వచనంలో, నేను మిమ్ము ప్రేమించినట్లనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు, ఇదే నా ఆజ్ఞ. ఎందుకంటే శిష్యులందరూ కూడా యేసుక్రీస్తు ప్రేమను తనివి తీరా చవిచూస్తున్నారు. ప్రతిదినము ఆయన యొక్క ప్రేమను ఆస్వాదిస్తూ ఉన్నారు. అందుకే ఆయన చెప్తున్నాడు, లేకపోతే మీరు అందరినీ ప్రేమించాలి, మీరు వెళ్ళండి, నేను చెప్పినట్టు చేయండి అనేవాడు. కానీ ఆయన ఏమంటున్నాడు, నేను మిమ్ము ప్రేమించినట్లు. వాళ్ళందరూ ప్రత్యక్షంగా ఆయన యొక్క ప్రేమను చూస్తున్నారు. కాబట్టి మీరు పొందినటువంటి ప్రేమ, మీరు గ్రహించినటువంటి ప్రేమను ఈ లోకంలో పంచండి. మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మీరు ప్రేమించుకోవటం ద్వారా మీరు వేరే వారికి పంచగలుగుతారు. ఇది యేసుక్రీస్తు తన యొక్క శిష్యులకు ఇస్తున్నటువంటి గొప్ప ఆహ్వానం. కాబట్టి ప్రేమ, దేవుని యొక్క ప్రేమ ఎల్లలు లేనటువంటిది. ఆ ప్రేమను మనందరం పొందాలి, మనందరం ఆస్వాదించాలి. కాబట్టి ఆయన మన జీవితాన్ని పరిపూర్ణం చేయాలంటే, ఆయనలో మన ఆనందం కడవరకు కొనసాగించబడాలి అంటే మనం ఆయనతో ఉండాలి, ఆయన మాటను మనం వినగలగాలి. మత్తియాసు ఏ విధంగా తన యొక్క జీవితం ద్వారా స్పందించి వేద ప్రచారమును తన యొక్క జీవితం ద్వారా కొనసాగించాడో, ఈరోజు నీవు నేను పిలువబడ్డటువంటి మనందరం కూడా దేవుని యొక్క కార్యాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. అదే దేవుడు మనల్ నుండి కోరుతూ ఉన్నాడు. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.